నమస్కారం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, జ్యోతిష వాస్తు శిక్షణా నిపుణులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురువు గారు, నేను చాగంటి కోటేశ్వరరావు గురువు గారిది ఒక వీడియో చూశాను, అది విన్నాను. అంటే వేదాలలో నుంచి తీసుకుని వేదాలలో ఉన్న ఒక విషయాన్ని గురువు గారు చెప్పారు. ఏంటి అంటే, ప్రతినిత్యం కూడా దాదాపుగా 90% ప్రజలు తినే కోడిగుడ్డు గురించి, ఎగ్. మన ఇంట్లో దరిద్ర లక్ష్మి తాండవిస్తుంది అంటే దానికి వేదాల్లో చెప్పబడి ఉన్న కారణం ముఖ్యంగా కోడిగుడ్డుని తినడం వల్లనే అని చెప్తున్నారు. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనం గుడ్డ తినకపోతే ఉండలేని సిచ్యువేషన్, అంటే గుడ్డుతోనే చాలా పోషకాలు మనకి లభిస్తున్నాయి అని చెప్పేసి తీసుకుంటున్నాం కదా, మరి వేదాల్లో చెప్పబడి ఉంది అని ఆయన చెప్పారు. అసలు ఏంటి దాన్ని, మీరేమంటారు? మనకి ఏదైనా సరే ప్రామాణికత ఉంది అంటే అది వేదము. నేను చెప్పిందో ఇంకోటి చెప్పిందో ప్రామాణికత కాదు. చాగంటి కోటేశ్వరరావు గారు వేదాల్లో ఉన్నటువంటి విషయాన్ని చెప్పారు అంటే అతను ప్రామాణికమైనటువంటి విషయాల్ని మాట్లాడతారు. కాబట్టి చాలా గొప్ప వ్యక్తి, వేదంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేదంలో చెప్పారు కదా, ఇప్పుడు ఎందుకంటే చాలామందికి అలవాటు పడిపోయింది కోడిగుడ్డు తినడం. గవర్నమెంట్ కూడా దాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది, గుడ్డు తినండి ఆరోగ్యంగా ఉండండి అని. ఒక కోణంలో చూస్తే నిజమే కదా, గుడ్డు తింటే ఆరోగ్యంగా ఉంటాం కదా అనుకుంటాం, పోషక విలువలు ఎక్కువ ఉంటాయి కదా అని. బట్ వేదం ఎందుకు అలా చెప్పింది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిద్దాం ఫస్ట్. మనం అంటే వేదం ఎందుకు చెప్పింది, అసలు దాన్ని ఎందుకు చెప్పింది, అది నువ్వు పాటిస్తావా పాటించవా, దట్ ఈస్ పర్సనల్. ఎవరు పర్సనల్, అది మనం ఎవరిని నువ్వు ఇది తినకు అని ఆపలేము, ఎందుకంటే ఇది స్వాతంత్ర దేశం, ఎవరికి ఏది తినాలి తినే దేశం ఇది. ఓకే, అయితే వేదం ఎందుకు అది చెప్పింది అనే కోణంలో మనం ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, గుడ్ అంటే ఏమిటి? గుడ్ అంటే ఒక ప్రాణం పోసుకోబోతున్నటువంటి, అది కనుక అలాగే ఉంచితే అది ప్రాణం, అది అందులోంచి ఒక ప్రాణం వస్తుంది. అంటే ఈక్వల్ టు ఒక ఒక స్త్రీకి గర్భం దాల్చినప్పుడు లోపల శిశువు తయారవుతున్నటువంటి దశ ఈజ్ ఈక్వల్ టు గుడ్, అంతే కదా. అందులో సగం తయారై ఉంది ఆల్రెడీ, దాన్ని అలాగే పొదిగింపజేస్తే అది గుడ్డుగా మారుతుంది. ఓకే, రైట్. సంథింగ్, ఎవరైనా ఉన్నారు వారు గర్భం దాల్చడం, వెంటనే శిశువు తయారవుతున్నాడు అనగానే తీసేసేయడం జరుగుతుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతారు చూసి? అసలు ఏమిటా పని, ఏమిటా పని అంటాం కదా. అంటే ప్రకృతి అనేటువంటిది ఏదైతే ఉందో, అమ్మవారు ఏదైతే ఉన్నారో, ఒక జీవం పోసుకుంటుందట అది అమ్మవారిది. ఒక జీవం పోసుకుంటుంది కదండి, గుడ్డు ద్వారా ఒక ప్రాణి వస్తుంది, నువ్వు దాన్ని సగంలో ఆపేస్తున్నావు. ఇంకా చైనా దేశాల్లో అయితే మీరు నమ్మరు, అది ఇంకొంచెం పిట్ట దశలోకి వచ్చిన తర్వాత ఇస్తారు, హాఫ్ హాఫ్ ఇదని దాని ఏదో అంటారు, దాని పేరు హాఫ్ బాయిల్ లాగా ఇంకోటి ఏదో పేరు ఉంటుంది దానికి. అంటే ఇంకా దాని అది కొంచెం ప్రాణం పోసుకుంది, గుడ్డు పిల్లలాగా అయ్యింది, అప్పుడు తింటారు. అది ఇంకా ఘోరం. అసలు అంటే ఏమిటి, ప్రకృతి ఏదైతే ఉందో, అమ్మవారు ఏదైతే ఉందో, ఆ అమ్మవారు శక్తి ద్వారా ప్రతి ప్రాణి ప్రాణం పోసుకుంటూ ఉంటుంది. ఓకే, ప్రకృతికి విరుద్ధమైనటువంటి పని నువ్వు చేస్తున్నావు. ఇక్కడ అలా ఎవరైతే గుడ్డును స్వీకరిస్తారో, ఇప్పుడు మనకు హోమాలు యజ్ఞాలు జరుగుతుంటాయి కదా, ఆ హోమాలు యజ్ఞాల దగ్గరికి ఆ గుడ్డు స్వీకరిస్తున్నప్పుడు రావద్దని చెప్తారు అలా స్వీకరించిన వారిని. అందుకే మనకు చూడండి పూజల్లోనే, అది నేను నాన్ వెజిటేరియన్ తిని ఉండొచ్చా అంటే వద్దని చెప్తాం. ఎందుకు అంటే ఇక్కడ రీజన్ ఏమీ లేదు, అలా స్వీకరించి వచ్చినప్పుడు ఆ హోమం కానీ యజ్ఞంలో కానీ హవిస్సు ఇచ్చినప్పుడు దేవతలు వచ్చి స్వీకరించరు ఆ హవిస్సుని. అక్కడికి ఇంకా దేవతలు రారు, స్వీకరించరు ఆ హవిస్సును, స్వీకరించరు. దేవతలు అంతా ఉంటారు, ఉండరని కాదు, దేవతలు వస్తారు ఉంటారు, కానీ అది స్వీకరించరు. స్వీకరించినప్పుడు మీకు ఫలితం ఎలా వస్తుంది? మీరు ఒక సంకల్పం కోసం, ఒక సంకల్పం రీత్యా మీరు ఒక హోమమో యజ్ఞమో ఏదో చేస్తున్నారు, ఏదో పూజ చేస్తున్నారు, ఒక యజ్ఞం చేసి హవిస్సు సమర్పిస్తున్నారు. హవిస్సు స్వీకరించుకొని మీకు వరాలు ఇస్తారు దేవతలు, మీరు అనుకున్న సంకల్పం నెరవేరేలా చేస్తారు. అసలు వాళ్ళు తీసుకోవడమే లేకపోతే ఇంకా నెరవేరేలా ఎక్కడ చేస్తారు? మనకి వేదాలు ఏం చెప్తున్నాయి, యజ్ఞం చెయ్యు, యజ్ఞం ద్వారా దేవతలు సంతృప్తి చెందుతారు, దేవతలు సంతృప్తి చెందడం ద్వారా వర్షాలు కురుస్తాయి, వర్షాలు కురవడం ద్వారా మనకి పంటలు పండుతాయి, మళ్ళీ ఏగాని పంటలు పండడం ద్వారా మనం ధాన్యాన్ని మనకి ఫుడ్ అనేది మనకు దొరుకుతుంది, అగైన్ ఫుడ్ ద్వారా మనం ఆనందం, మళ్ళీ యజ్ఞం. అంటే యజ్ఞం ప్రక్రియ ఇది. ఎప్పుడైతే ప్రకృతికి విరుద్ధంగా అది తయారవుతున్నటువంటి కోణంలో, ఇప్పుడు పండు ఉందండి, పండుకేమి అదేం కొత్తగా మళ్ళీ ఆ పండు పండు రూపంలో ఉంటుంది, అంతేగాని అది ఇంకోటిగా ఏమీ తయారవ్వదు. అది
కానీ గుడ్డ అలా కాదు, అది సగం ప్రయాణం జరిగింది దానికి, పిల్లగా మారడానికి సగం జరిగింది. అంటే నువ్వేంటి, అది పిల్లగా మారాల్సిన దాన్ని నువ్వు తీసేస్తున్నావు, అంటే పెద్ద పాపం చేస్తున్నావు అక్కడ నువ్వు. ఇది గవర్నమెంట్స్ కానీ, అంటే ఒక్కొక్క మెడికల్ రిలేటెడ్ సంబంధించిన వాళ్ళు ఏం చెప్తారు అంటే, మనం దానిలో బోల్డ్ అన్న పోషక వివర పోషకమైనటువంటి ఉంటాయి కాబట్టి తినాలి అంటూ ఉంటారు. సో సగం మనం తినడానికి రీజన్ మనకి దానివల్ల పోషకాహారం లభిస్తుంది కదా, రోజుకి ఒక గుడ్డు తినండి అని చెప్పేసి. గుడ్డు కంటే ఇంకా బోల్డ్ అని ఉన్నాయిగా, ఇప్పుడు గుడ్డులో ఉన్న పోషకాహారాలు వేరే దాంట్లో ఉండవని మీరు చెప్పగలరా? అలా ఏం లేదు, బోల్డ్ అని ఉన్నాయి ఇంకా. కాకపోతే ఈజీ టు కుక్, చాలా ఫాస్ట్ గా తీసుకొస్తే టక్కును కొట్టేసి టక్కడక్కడ తిప్పేస్తే అయిపోద్ది. ఇక్కడ ఏంటంటే, ఒకటి గుడ్డు తినడానికి, ఒకటి పోషకాహారాలు ఎక్కువ ఉంటున్నాయి కదా అని తినేస్తున్నారు జనాలు అందరూ, పాపం వాళ్ళకి తెలియక. తెలిస్తే తినరా మమ్మల్ని, ఇది కనుక నిజంగా తెలిస్తే తినరు. అవును, ఆ వీడియో విన్నప్పటి నుంచి నిజంగా నాకు కూడా ఇంకా అటు సైడ్ వెళ్ళాలని తినాలని ఆ ఫీలింగే పోయింది. రెండోది ఈజీగా అయిపోతుంది, మీరు అన్నట్టుగా ఈజీగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. ఈ ఫాస్ట్ ప్రపంచం ఇదంతా, పొద్దున్నే గబగబా భార్యాభర్త ఇద్దరు వెళ్ళిపోవాలి, నేను కూరగాయలు కోసుకుంటూ వేపుకుంటూ చేస్తే ఎక్కడికో దేవు గుడ్డు కొట్టేసి ఇచ్చేస్తే అయిపోద్ది కదా అని, ఈజీగా తొందరగా అయిపోతుంది, 10 నిమిషాల్లో అయిపోద్ది కదా అని వాడుతున్నారు. బట్ ఇక్కడ మాత్రం నిజంగానే అది ఆయన చెప్పింది 100% అక్షర సత్యం. ఇది వేదంలో చెప్పారా, జగన్ కోటీశ్వరరావు గారు చెప్పారా అనేటువంటిది ఒక ఎత్తు అయితే, నిజంగా మీ మనసుకి ఇది సగం తయారైంది కదా ఒక ప్రాణి, ఈ సగం తయారైనటువంటి ప్రాణిని మనం తీసేస్తున్నాము అంటే అది ఎంత పెద్ద పాపం చేస్తున్నాము అనేది మనకు మనసులోకి వస్తే, ఎవరికి వాళ్ళు రియలైజ్ అయ్యి చేసేది, ఎవరిని మనం తినొద్దని చెప్పలేము, తినమని ప్రోత్సహించలేము, అది ఎవరికి వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇలాంటి విషయాలు ఏంటంటే కొంచెం కొంచెం అంటే నిజాలు ఎప్పుడు కూడా కఠినంగానే ఉంటాయి, కఠినంగా ఉంటాయి. మనం ఇన్ని రోజులు అంటే నాన్ వెజిటేరియన్స్ అన్న ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఫుడ్ ఎగ్, ఖచ్చితంగా చాలా మంది అసలు ఎగ్ ని నాన్ వెజ్ లో కూడా వేయరు, అంటే ఈవెన్ వెజిటేరియన్స్ కూడా చాలా మంది తింటారు కోడిగుడ్డుని. కానీ యాక్చువల్గా ఏంటంటే నాన్ వెజిటేరియన్ ఎగ్ అనేటువంటిది, వెజిటేరియన్ అంటుంటారు కానీ ఎగ్ ఎగ్ నా ఇట్ ఈస్ ఎగ్ వెజిటేరియన్ కాదు, నాన్ వెజిటేరియన్ ఎగ్ అనేటువంటిది అసలు తినకూడదు. వేదంలో ఉన్నటువంటిది మాత్రం అక్షర సత్యంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఏంటంటే మనం కొంత బుద్ధి పెట్టి ఆలోచించాల్సిన విషయం ఇది, ఇదేదో మూఢనమ్మకంగానో తీసుకోవాల్సిన విషయం కాదు ఇది. భారతం సైంటిఫిక్ పక్క పెట్టండి, సైంటిఫిక్ అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ సైన్స్ అనేది ఎంటర్ అయినప్పుడు ఏమవుతుంది, పోషక సంబంధించినవి మాత్రమే తీసుకుంటారు వాళ్ళు, పాపము పుణ్యం ఉండదు సైన్స్కి, గుర్తుపెట్టుకోండి. సైన్స్కి పాపం పుణ్యం ఉండదు, మన బుద్ధికి పాపం పుణ్యం అనేది తెలుసుకోవాలి. మనం బుద్ధితో ఏం తెలుసుకోవాలి, ఇది పిల్లగా అవ్వబోతున్న దాన్ని నేను మధ్యలో ఆపేస్తున్నాను, దీన్ని మనం ఆలోచించగలిగితే ఒక మాట చాలు, ఇంకా ఒక మాట చాలు. అది వేదం చెప్పిందా, చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారా, సైన్స్ పోషకం ఉన్నాయి కదా దీన్ని తినొద్దని చెప్తుందా, కాదు. నువ్వు ఒక స్త్రీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని తీసేసేటప్పుడు అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే, అది తప్పైతే ఇది కూడా తప్పే, ఎందుకంటే ఇద్దరు జీవులే. నువ్వు జంతు ప్రేమికుణ్ణి జంతు ప్రేమికుణ్ణి అంటే సరిపోదు, నేను జంతువుని ప్రేమిస్తాను నువ్వు గుడ్డు తింటే ఏం లాభం, ఇది కూడా మరి జీవే కదా, జీవే కదండి, జీవి కదా మరి, దానికి మాత్రం ఇది ఉండదా చెప్పండి, అది జీవే. అది నిజంగా చాలా అంటే ప్రతిదీ క్లియర్గా కూడా ఉన్నటువంటి డౌట్ని ఇప్పటికిప్పుడు అడిగినా టక్కమని బాగా సమాధానం చెప్పేశారు గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, నిజంగా అంటే ఆ వీడియో విన్నప్పటి నుంచి కూడా నాకు ఒకలాగా అయ్యింది, నిజంగా దానికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చింది. మనకు తెలుసో తెలియకో రోజుకొక గుడ్డు మనం తింటున్నాం, రోజుకొకటి కాకపోయినా కుదిరినప్పుడల్లా ఎగ్ని మనం ఆహారంగా స్వీకరిస్తున్నాం, కానీ తెలియకుండానే మనం పాపాలు కూడా మూట కట్టుకుంటున్నాం కదా. సో దీన్ని బట్టి చూస్తుంటే అంటే ఇది ఎవరి ఆలోచనకి ఎవరి బుద్ధికి వాళ్ళకి వదిలేయాలి, ఎవరు ఒక విషయాన్ని ఇది తినొద్దు ఇది తిను అని చెప్పేటటువంటి అంశం కాదు. కానీ ఒక విషయం మనం శాస్త్రోక్తంగా వేదోక్తంగా తెలుసుకున్నప్పుడు కుదిరినంత మేర మంచిని ఎదుటి వారికి తెలియచేయడం మన ధర్మం కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్కారం.